ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఓయూ జేఏసి తెలంగాణ విద్యార్థి జేఏసిగా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసి విద్యార్థులుగా రాష్ట్ర సాధనలో ఏ విధంగా అయితే క్రియాశీల పాత్ర పోషించామో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామిగా ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రం కావాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ఓయూజేసి విద్యార్థులుగా నమ్మి ఇవాళ నియోజకవర్గాల వారిగా తిరిగి ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో తండాల్లో ప్రచారం చేసి అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాం, ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న పార్టీలు టిడిపి పార్టీ, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా జాప్యం చేసి 1200 అమరుల త్యాగాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ పార్టీలు కలిసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మీద సౌతి తల్లి ప్రేమతో ఒక మాయాకూటమిగా ఏర్పడి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ అధికారం దాహం కోసం మళ్ళీ ఏదో కుట్ర చేస్తుంది. వారి కుట్రల్ని పటాపంచలు చేయాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ అన్ని సమాజం ఏ విధంగా అయితే ఏకమై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని ఈరోజు విద్యార్థి జేఏసీగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7 మండలాలను తీసుకెళ్లి ఏపీలో కలిసి కలిపిన ఘనత మన చంద్రబాబు నాయుడు. ఎప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ దశల వారీగా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే ఇటేమో కాళేశ్వరం ప్రాజెక్టు, అటు మహబూబ్నగర్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టును, ఇలా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి 30 లేఖలు రాసి తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ మాయకూటమి ముసుగులో వచ్చి ఈరోజు తెలంగాణ మీద ప్రేమ చూపెట్టి తెలంగాణ మీద పెత్తనం చెల్లాయించాలని ఇలా కుట్రలు చేస్తుంది. ఇంకో సిగ్గుచేట ఏంటంటే తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఏమో ప్రత్యేక హోదా అంటారు, తెలంగాణకేమో ముండి చేయి చూపెట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటు అని కూడా ఇలా ఓయూజేసి విద్యార్థులుగా హెచ్చరిస్తున్నాం. రెండో మాట, తెలంగాణ అభివృద్ధిని అడగడుగున అడ్డుకున్న పార్టీలు తెలంగాణ ఉద్యోగాల్ని అడగడుగున అడ్డుకొని కేసు వేసి రిక్రూట్మెంట్ కాకుండా అడ్డుకున్న పార్టీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా వీళ్ళు చేసే కుట్రల్ని పటాపంచలు చేయాలంటే డిసెంబర్ 7వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలు ఓటు ద్వారా కారుగుర్తుకు ఓటేసి ఈ కుట్రలు చేసే పార్టీకి బుద్ధి చెప్పాలని ఇలా ఓయూజేసి విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రెండోది, నారాయణఖేడ్ కూడా చాలా కీలకమే. ఈ నారాయణఖేడ్ లో అనేక మంది అనేక కుట్రలు చేసి తెలంగాణలో అనేక ఆరోపణలకు గురి చేసిన పరిస్థితులు కూడా మనం చూశాము. ఇలా నారాయణఖేడ్ గత 8 సంవత్సరాల నుండి అనేక కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు పరిపాలించి నారాయణఖేడ్ అభివృద్ధిని తుంగలో తొక్కిన పరిస్థితి మనం చూశాం. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో 3 ఎన్నికల తర్వాత గెలిచిన భూపాల్ రెడ్డి సారథ్యంలో అనేక దశలుగా అనేక విధాలుగా అభివృద్ధి జరిగి ఇక్కడ హరీశ్రావు గారి కృషితో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ నారాయణఖేడ్ అభివృద్ధికి దోచుకుంది. ఇలా నారాయణఖేడ్ అభివృద్ధి చేసిన పార్టీ పక్షాన ఇక్కడ నారాయణఖేడ్ ప్రజలు ఉండాలని కూడా ఇలా ఓయూజేసి విద్యార్థులుగా ఉద్యమకారులుగా ఈ నారాయణఖేడ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రెండో విషయం, ఇక్కడ నారాయణఖేడ్ లో కూడా గిరిజన సమాజాన్ని చిచ్చుబెట్టి గిరిజన ప్రజల గురించి ఒక అసత్య ఆరోపణలు చేయడానికి కొంతమంది కుట్రలు చేశారు, ఆ కుట్రల గురించి కూడా మనం గతంలో గమనించాము. రెండోది, నారాయణఖేడ్ టికెట్ ఇవ్వలేదని ఇలా ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కేసీఆర్ కుటుంబంపై అవాకులు చవాకులు మాట్లాడుతూ యావత్ తెలంగాణ గిరిజన సమాజాన్ని అసత్య ఆరోపణలు చేస్తూ సమాజాన్ని పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్సీ రాములు నాయక్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు నారాయణఖేడ్ బిడ్డవి, నువ్వు ఎమ్మెల్సీగా ఉండి నీ ఎమ్మెల్సీ కోటా నుండి నిధులు ఎన్ని కేటాయించావు, ఎన్ని లక్షలు ఇక్కడ ఖర్చు చేశావు, పోనీ నీ సొంత తండ్రైన నారాయణఖేడ్ లో కనీసం నీవు కేటాయించిన నిధులన్నీ నీవు కేటాయించి ఖర్చు చేసిన డబ్బులేని అని కూడా ఇవాళ ఒక గిరిజన బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు కనీసం అభివృద్ధిని పట్టించుకోలే, కనీసం ఇక్కడ ఉన్న ప్రాంతం గిరిజన తండాల గురించి కూడా పట్టించుకొని నువ్వు ఇవాళ నీకు నారాయణఖేడ్ కేటాయించలేదనే
ఇక్కడ కేసీఆర్ కుటుంబం మీద అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటు. ఇలా రిజర్వేషన్ పేరుతో జాతి పేరుని చెప్పుకొని జాతిని ఏదో నేను రిజర్వేషన్ కోసమే బయటకు వచ్చినా అని చెప్పి గిరిజన సమాజానికి లంబాడి సమాజాన్ని పక్కదారికి పట్టిస్తున్నావు. నిజంగా నువ్వు బయటకు వెళ్ళింది నీ రాజకీయ ప్రయోజనాల కోసమే, నీ స్వార్థ రాజకీయాల గురించి. అసలు విషయాన్ని పక్కన పెట్టి జాతిని ముందు పెట్టి, జాతిని ముందు చూపెట్టి మళ్ళీ ఇవాళ గిరిజనుల మధ్య ఆరోపణలు చేస్తూ గిరిజనులపై అసత్య ఆరోపణలు చేయడం ఇది సిగ్గుచేటు. వాస్తవంగా ఇక్కడ నారాయణఖేడ్ లో ఒక జనజాగృతి పేరుతో ఒక సభ పెట్టినప్పుడు కూడా నారాయణఖేడ్ లో మూడు కుటుంబాలను, మన మూడు కుటుంబాల పాలనను అంతం చేయాలి అంటూ ఒక దశ దిశ నిర్దేశించాలని చెప్పిన నువ్వు మళ్ళీ ఆ మూడు కుటుంబాల ఊటికి చేరి ఇవా మళ్ళీ ఇలా నీతులు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు ఇలా ఎమ్మెల్సీ అయినావు అంటే అది కేసీఆర్ పుణ్యం, అది టీఆర్ఎస్ పార్టీ పుణ్యం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇవాళ గిరిజనుల మీద అవాకు చెవాకు మాట్లాడడం సిగ్గుచేటు. మళ్ళీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం కూడా మంచిది కాదనే విషయాన్ని కూడా ఇలా విద్యార్థుల నిమకాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి కుసిరితో ఇక్కడ భూపాల్ రెడ్డి గారి సారథ్యంలో అనేక తండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా అనేక తండాలకు మంచినీటి సదుపాయం కల్పించిన ఘనత టీఆర్ఎస్ పార్టీ, అనేక తండాలకు బీటీ రోడ్లు సీసీ రోడ్లు కల్పించి మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత ఇలా టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి గిరిజన సోదరులారా, గిరిజన అన్నలారా, మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ మాటల్లో మీ ప్రలోభాల్లో మీరు లొంగకండి. ఇవాళ అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ తోనే, టీఆర్ఎస్ పార్టీతోనే. ఇవాళ గిరిజనులు ఇంతవరకు అభివృద్ధికి నోచుకున్నారంటే అది టీఆర్ఎస్ పార్టీతోనే. ఎన్నో ఏళ్ల కల సహకారం చేసి తండాల గ్రామ పంచాయతీ చేసి రేపు జనవరిలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఇలా మన తండానికి మనమే పరిపాలించుకుంటున్నాం. సుపరిపాలనలతో మన తండాన్ని మనం పరిపాలించుకునే ఒక అధికారం రాజ్యాధికారం కేసీఆర్ గారు ఇప్పించారు. కాబట్టి గిరిజన సమాజం మొత్తం కేసీఆర్ పక్షాన ఉండి నారాయణఖేడ్లో ఉన్న గిరిజన లంబాడి సోదరులందరూ టీఆర్ఎస్ పార్టీ అయిన భూపాల్ రెడ్డి గారికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఓయుజేఎస్సీ విద్యార్థులుగా అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.